పుట్టకాడి కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాడి నుంచి రాజీవ్ గాంధీ కాంచి సోనియా గాంధీ కాంచి కాంగ్రెస్ మహానుభావుడు వచ్చాడు మన గెలిచినప్పుడు మా ప్రెసిడెంట్ తెలుగుదేశం వచ్చి మాకు సభ చేయమా అన్నాడు. నా ఓటు నీకేనాపై మీ తెలుగుదేశం మటుకు నేను ఉండను అది కాంగ్రెస్ అని చెప్పావాడు. నువ్వు ఎవరికన్నా వేసుకోబోటు నా ఓటు నాకేమన్నాడు మా ప్రెసిడెంట్. నేను వేసాను వాడు ఇప్పుడు దాకా నన్ను బాగానే కాపాడుతున్నాడు పాపం కాంగ్రెస్ ప్రభుత్వం పోయినా కూడా అయి కానీ ఇవన్నీ చూసిన కంటే నాకు కూడా చంద్రబాబు నడుస్తుంది. మామూలుగా ఇవన్నీ సామాన్యమండి. వాళ్ళు ఎక్కడో ఏసీలో కూర్చోరు ఆడేం జరిగింది ఏడేం జరిగింది అన్ని సాక్షి రాసే పేపర్లన్నీ అబద్ధాలే. ఒకటన్నా మంచిది లేదు. సో మీరు టోటల్ గా అమరావతి అంటారా బ్రహ్మరావతి అంటారా? అమరావతి అంటాం అది పెద్ద దేవస్థానం. ఓకే, సో అమరావతిలో అన్ని ఏం జరుగుతుంది ఏందనేది మీరు మొత్తం చూసారు కదా, సో మీరు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అసలు ఆడ పోతే అమరావతి అన్నట్టు లేదు, అది ఒక దేవస్థానం దీనిలా కనపడుతుంది. మీరు చాలా సంతృప్తిగా ఉన్నారన్నమాట. నాకు మంచి బ్రహ్మాండంగా ఉందండి. మా పిచ్చి వైకుంఠపురం కారు పెట్టే పిచ్చి అది మా చేవల్లో ఉంటే వస్తుంది. మాకంతా అక్కడే ఉంది కదా. ఓకే, నిజానికి కూడా రెడీగానే ఉండాం. రెడీలో ఉన్నాం ఎందుకంటే డెవలప్ అయ్యేటప్పుడు ఈ పొలం ఇది భోజనం పెట్టింది. బంగారం అయింది అమరావతి కాదు. నిజంగా మీకు శిరస్సు నుంచి నమస్కరించాలి పెద్దయన. సో మీరు సార్ మీరు మీ అభిప్రాయం ఏంటండి అమరావతి పర్యటనలో ఉన్నారు? గుంటూరు అమరావతి ఎలా జరుగుతుంది ఏంటని చూడటానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందం, చాలా పనులు జరిగింది, చాలా బాగా జరుగుతుంది. ఒకసారి ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే అనుకున్న రాజ్యాన్ని ఖచ్చితంగా చేస్తారాయన, కేంద్ర వ్యతిరేకమైన చేస్తారాయన. ఆయన చంద్రబాబు మళ్ళీ రావాలి. Okay, sir. Thank you.